పాపము అనేది ఈ రోజు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి పాపము చేస్తూ ఉన్నాడు. పాపము చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటను ధిక్కరించడమే పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజు మనం ఒకసారి ఆలోచన చేయాలా, దేవుని మాట వినకపోవడం పాపం. ఎందుకు దేవుడు ఏం చెప్పాడు, ఆయన దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే పొరుగు వారిని ప్రేమించమన్నాడు, మనం ప్రేమించట్లేదు. ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు మనం ప్రేమించట్లేదు. అలాగే తల్లిదండ్రులను గౌరవించమన్నాడు దేవుడు, గౌరవించట్లేదు. పొరుగు వారి దాన్ని దేన్ని ఆశించొద్దని దేవుడు చెప్పాడు, దాన్ని ఆశిస్తా ఉన్నాం. ఎన్నో విధాలుగా వ్యభిచారం చేయొద్దన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాటను కూడా మనిషి పాటించక పాపం చేస్తూ ఉన్నాడు. ఈ పాపం ద్వారా కలిగే నష్టం ఏంటయ్యా అంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నరకానికి మనిషి వెళ్ళకూడదు అనేది దేవుని ఆలోచన. ఎందుకంటే దేవుడు మనిషిని ఆయన పోలికలు చేసుకున్నాడు. మన పోలిక ఎవరిది అంటే దేవుడి పోలిక. అయితే దేవుడి పోలికలు వచ్చేపడిన మనం నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కనుక నరకం అనేది సాతాను కొరకు దేవుడు ఏర్పాటు చేసే స్థలం, కనుక మనం అందులోకి వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనిషి దేవుని మాట వినకుండా పాపం చేస్తూ ఉన్నాడు, అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉన్నాడు. మనిషి పాపంలోనే పడిపోయి జీవించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే తన జీవితం అంతా కొనసాగిస్తూ ఉన్నాడు. కనుక దేవుడికి అది నచ్చలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను మనుషులందరి పాపం తీసివేయడానికి ఒక మనుషుడిగా లోకానికి రావాలి అని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువుగా ఒక మనుషుడిగా దేవుడు ఎందుకు వచ్చాడంటే, మనం అనుకుంటున్నాం మనుషులం కాబట్టి పాపం నుండి బయటకు రాలేకపోతున్నాం, మనుషులం కాబట్టి తప్పులు చేస్తా ఉన్నాం, మనుషులం కాబట్టి ఇలాగే మనం బతుకుతాం అనే ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ మనిషిగా పుట్టి కూడా ఎలా బ్రతకాలో యేసు ప్రభు వారు మనకు నేర్పించాడు. మనిషిగా ఉండి కూడా పరిశుద్ధంగా బ్రతకొచ్చు, ఒక మానవుడిగా ఉండి కూడా నీతిగా బ్రతకొచ్చు అని యేసు ప్రభు వారి లోకంలో ఉండి ఆయన ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికి జీవించాలో అది మనకు మాదిరిగా ఆయన జీవించి వెళ్ళి ఉన్నాడు. అంతేగాక మనుషుడు పాపంలో పడిపోయాడు కనుక పాపం నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు వారు తన రక్తాన్ని కాల్చాడు. పాపం పోవాలంటే కోళ్ల రక్తం గాని మేకల రక్తం గాని ఇంకే జంతు రక్తం గాని పాపాన్ని తీసివేయలేదు, లేదా ఒక మనుషుని రక్తం కూడా పాపాన్ని తీసివేయలేదు. ఎందుకంటే పాపం మనుషుని యొక్క రక్తం కూడా పాపంలో నిండిపోయి ఉంది. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా పాపం పోతుంది. యేసు ప్రభు వారు ఇదిగో ఏ మాత్రము తప్పు చేయలేదు, ఆయనలో ఏ మాత్రము దోషం లేదు, ఆయన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉన్నాడు గనక ఆయన రక్తము ద్వారా పాప విమోచన కలుగుతుంది. నీతిమంతుని రక్తం ద్వారా మాత్రమే, పరిశుద్ధుని రక్తం ద్వారా మాత్రమే పాపం పోతుంది. గనక ఆయన 2000 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చి ఆయన సిలువలో ప్రాణం అర్పించాడు. ఆ యేసునే మీకు పరిచయం చేస్తా ఉన్నాడు. మన కొరకు మరణించిన యేసుని మీకు పరిచయం చేస్తా ఉన్నాడు. మన పాపాన్ని తీసివేయడానికి వచ్చిన యేసు ప్రభుని మీకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభుని హృదయంలో స్వీకరించకుండా ఒకవేళ మనం కన్ను మూసామనుకోండి, నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పాపం మనల్ని ఏళ్తా ఉంది కాబట్టి. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనలో పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతామో అప్పుడు దేవుని కృపను దేవునికి కనికరాన్ని మనం పొందుతాం, అప్పుడు పరలోక రాజ్యం చేరుతాం. అమలరా అయ్యలరా, మిమ్మల్ని బతిమిలాడి చెప్తున్న మాట ఒకటే, ఇదిగో యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి మనిషిగా లోకానికి వచ్చాడు. ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే చాలు, యేసయ్య నా పాపం నుండి నేను బయటకు రావాలని ఆశ కలిగి ఉన్నా, నన్ను క్షమించున్న ఆయన, ఇదిగో నా పట్ల కృప చూపించిన ఆయన అని యేసు ప్రభుకి ఒక్క మాట నువ్వు చెప్పగలిగినా దేవుడు నీ పేద కరుణ ఉంచి నిన్ను క్షమించి ఆయన రాజ్యం చేరుస్తాడు. ఒకనాడు ఒక దొంగ ఆఖరి దశలో మారు మనసు పొందాడు. అమ్మా ఏ రోజు ఎప్పుడు మన ప్రాణం వెళ్ళిపోతుందో మనకు తెలియదు, ఏ క్షణం బ్రతుకుంటామో ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. కనుక దేవుడిచ్చిన అవకాశం ఈ రోజే, నేడే రక్షణ దినం. కనుక ఈ రోజే ప్రభుత్వం ఒక మాట చెప్పాయా, నేను రేపు బ్రతుకుంటానో లేదో తెలియదు, గంట తర్వాత బ్రతుకుంటానో తెలియదు, కనుక ఇప్పుడే నేను అడుగుతున్నా నన్ను క్షమించు, ఇకపై నేను పాపం చోలిగిపోను, నువ్వు చెప్పినట్లు నేను బ్రతుకుతాను ప్రభువా, ఇదిగో వ్యభిచరించొద్దాను, వ్యభిచారం చేయకుండా బతుకుతా, దొంగతనం చేయొద్దాను, తప్పక అలాగా బ్రతుకుతాను ఆయన, ఇదిగో అయ్యో నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను ఆయన, నా తోటి వారిని నా తోబట్టులుగా నేను ప్రేమిస్తాను ఆయన, నాకు భూలోకంలో ఎవరు శత్రు అనేవాడు ఉండకుండా నేను బ్రతుకుతాను ప్రభు అని ఒక మాట నువ్వు చెప్పు, దేవుడు తప్పకనికి ధైర్యాన్నిచ్చి బలముగా ఉంచుతాడు. ఈ గుండెపడి ప్రాంత ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అదే, మారు మనసు పొందితే పరలోక రాజ్యం, మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కనుక దయచేసి మీరు మారు మనసు పొందాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరిని ప్రేమించిన వ్యక్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికి ఇంకా దేవుని మాట తెలియచేయడానికి మన మధ్యలో ఇక్కడ చర్చ్ ఉన్న మత్తయ్య పాస్టర్ గారు ఉన్నారు, అలాగే రోడ్డు మీద మెయిన్ చర్చ్ లో ఉన్న జీవానందం గారు కూడా ఉన్నారు. మీరు దేవుని మాట తెలుసుకోండి, ఇంకెన్నో విషయాలు తెలుసుకొని మీరు దేవుణ్ణి బలపడగలిగితే నరకాన్ని తప్పించుకొని
పరలోక రాజ్యం చేరే అవకాశం ఉంది. దేవుడు ఈ మాట మీ జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభుగల తండ్రి, ఈ దినమున తండ్రి మరి అందించబడిన సువార్త ఫలించినట్లుగా చేయండి. వారు గ్రహించి అర్థం చేసుకుని మారుమనసు రక్షణ పొంది నిత్య జీవానికి పాత్రలయ్యే భాగ్యం అనుగ్రహించి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.